ఈరోజు మేము సీఎం కేసీఆర్ ని శాంతియుతంగా కలవడం కానీ మేమొస్తే వీళ్ళు పోలీసు వాళ్ళు ఎక్కడ వచ్చినట్టు వచ్చినట్టే సింగిల్ రోడ్డు మీద ఎవడో సంబంధం లేనని కూడా వచ్చి మన ఐడి కార్డులు చెక్ చేసి అట్లా తీసుకొచ్చి ఇప్పుడు జీప్ లెక్కించి ఓ డీసీఎం లెక్కించి ఆడ మగ తేడా లేకుండా ఒక లేడీ కానిస్టేబుల్ లేరు ఏం లేరు ఇవంతా చూడండి మీరు ఇక్కడ ఉన్న అమ్మాయిలను చూడండి వాళ్ళ పరిస్థితి చూడండి ఒక్కొక్కరు ఏమేమి ఒక్కడ కానిస్టేబుల్ అభ్యర్థులు అందరూ మీరు ఎక్కడున్నా ఏ స్టేషన్ కు తరలించినా మీరు మాత్రం నిరాహార దీక్ష చేయండి మేము నిరాహార దీక్ష చేస్తున్నాము ఈ రోజు సీఎం కేసీఆర్ గానీ కేసీఆర్ గానీ ఇట్లనే కంటిన్యూ చేస్తామని మేము అందరు చెప్తున్నా ఇప్పటికీ నార్మలైజేషన్ ఎంత చేయాలి నెంబర్ టూ బ్యాక్లెట్ కోసం ఎంతనే ఫిల్ చేయాలి స్పోర్ట్స్ కోటాలో కూడా న్యాయం చేయలేదు వెరిఫికేషన్ కంటిన్యూ అయినా కానీ అవ్వలేదనే ఒక ఛాలెంజ్ ఆప్షన్లో తప్పుడు రిజల్ట్ ఇవ్వడం జరిగింది డబ్బులు గుంజేసి వీళ్ళు ఛాలెంజ్ ఆప్షన్ పేరుతో అంతే తప్ప ఇక్కడ ఎవరికి న్యాయం జరగలేదు సో కాబట్టి ఫ్రెండ్స్ కానిస్టేబుల్ అభ్యర్థులు అందరూ ఎవరికైతే అన్యాయం జరిగిందని తల్లిదండ్రులారా మీరు ఇప్పటికైనా చూడండి మీ పిల్లలు ఇలా రోడ్డు మీద వచ్చి ఆడపిల్లలు మగపిల్లలు పిచ్చోదం చేస్తున్నారు ఈ గవర్నమెంట్ కానీ వీళ్ళంతా ఇప్పటికైనా రెస్పాండ్ అయ్యి దీని మీద గవర్నమెంట్ మీద వెంటనే ఒత్తిడి తీసుకొచ్చారా మీ చర్య తీసుకొని మాకందరికీ న్యాయం చేయాలని మేము కోరుతున్నాము ఇండిపెండెంట్ ఇక్కడ ఏ స్టేషన్ కు అయినా భయపడకండి మీ మీద కేసు మరి మేము దొంగతనం చేయలేదు లంగతనం చేయలేదు అట్లాంటి వాళ్ళు బయట అంతుందా పోలీస్ సెక్యూరిటీ తోటి తిరుగుతున్నారు ఇట్లాంటి మన పోలీస్ జాబ్ కోసం మనం ట్రై చేస్తాం మనల్ని పోలీసు వాళ్ళు ఎక్కిస్తారు ఇదే న్యాయమో అర్థమవుతుంది మీరు ఆరో దీక్ష కూర్చుంటున్నాము మీరు ఏడ ఏ పోలీసు ఏం దినమనిచ్చినా టైం అనిచ్చినా ఏం చేయకండి మీరు మాత్రం వద్దని చెప్పండి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.